గుళ్ళల్లోతే శ్రీమంతులు, ఆగర్భ శ్రీమంతులు వజ్రాలు వైదుర్యాలు బంగారము ఇచ్చే సాంప్రదాయం ఉంది, లేకపోతే వాళ్ళ శక్తి మేరకు ఇచ్చే. కానీ పేదవాడు బాధపడుతుంటే సమ్మక్క సారలమ్మ ప్రత్యక్షమై శ్రీమంతులు బంగారం ఇస్తుంటే మేమేమి ఇయ్యలేకపోతున్నామని బాధపడుతున్న సందర్భంగా నీ ఇంట్లో ఉన్న ఒక బెల్లం ముక్క ఇచ్చినా అదే మాకు బంగారము అని వారి కళ్ళలో ఆ భక్తుడికి చెప్పడం వల్ల ఈడ మనము బెల్లంతోనే ముడుపు చెల్లించుకునే సాంప్రదాయానికి తెరలేసింది. మా కొండా సురేఖ గారు ఒకవేళ భక్తులు ప్రత్యక్షంగా ఇక్కడికి రాకపోయినా ఆన్లైన్లో కూడా ఆ విధమైన వెసులుబాటు కల్పించే విధంగా మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాట్లు చేసింది. సీతక్కైతే స్వయంగానే ఇక్కడ ఉండి అహర్నిశలు ఇక్కడనే భక్తుల యొక్క ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడనే వారు ఉండి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదంతా కూడా మాకు వచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించాలనేది మా ఆలోచన. అదేవిధంగా ఎన్నికల్లో వచ్చిన 6 గ్యారంటీలలో మరో 2 గ్యారంటీలను 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయితనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం. రెండవ కార్యక్రమము పేదవాళ్లకు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని 27 ఫిబ్రవరి నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను అన్ని విప్పుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసుకుంటూ దాదాపుగా ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కావచ్చు, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు వైద్యానికి అందించడం కావచ్చు, ఇప్పుడు ప్రారంభించబోయే 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు, మేము వచ్చిన 80-60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం. స్టాఫ్ నర్సులుగా 6,956 మంది, 441 సింగరేణి ఉద్యోగులు, దాదాపుగా 15,000 పోస్టులు పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీటన్నిటితో పాటు 2 మార్చి నాడు మరొక 6,000 పైచులకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. మేము ఏదైతే 200,000 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినామో ఇలా గర్వంగా 25,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని ప్రజలకు కనిపించే విధంగా, కుళ్ళుకుంటున్న వాళ్ళకి వినిపించే విధంగా ఎల్బీ స్టేడియంలోనే 1,000,000 మంది సమక్షంలో నియామక భర్తీల పత్రాలు వాళ్ళ చేతికి అందజేసినాం. ఎందుకంటే ఇచ్చినా కూడా ఇయ్యలేదని అబద్ధ ప్రచారాలతోని గోబెల్స్ కంటే కూడా వాళ్ళ బాబుల్లాగా తయారై మామ అల్లుళ్ళు తండ్రి కొడుకులు మా ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రజల కళ్ళెదురుగా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాము. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.